అనేటువంటి స్టేజింది ఇచ్చేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఒక కుల సమీకరణాల గొడవ జరగబోతోంది. అది అలర్ట్ కాకపోతే, ప్రజలు అప్రమత్తం కాకపోతే, తమ బిడ్డలు ఈ అన్ని కులాలోళ్ళు కూడా తమ బిడ్డల్ని ఇలాంటి వాటికి రెచ్చిపోకుండా కంట్రోల్ చేసుకోకపోతే సర్వనాశనం అయిపోతుంది. కుటుంబాలు నాశనం అవుతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి, జైళ్ళ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. వీళ్ళందరూ చూసుకోవాల్సిన విజువల్స్, కాకినాడ జైలు దగ్గర తల్లడిల్లిపోయినటువంటి చిన్నపిల్లలు, తల్లడిల్లిపోయినటువంటి భార్యలు, తల్లడిల్లిపోయినటువంటి బిడ్డలు. ఎందుకు అంటే వాళ్ళ పాపం ఏంటి, ఆ రోజున ఆవేశంలో రెచ్చగొట్టాడెవడో, అందరూ కావాలని చేయలేదు, తగలబెట్టిన వాళ్ళు కొంతమందే, దాని వెనకాల రాయి రాయి ఎయిరా అంటే వేసిన వాళ్ళు పక్కన, ఆ వేసినటువంటి తెలిసి చేసినటువంటి వాడిని ఇంకా వాడి దండగ అట్టంటోడిని చంపేసినా పర్లేదు, కానీ తెలియక అమాయకంగా వాడు ఏయ్ రాయిరా అంటున్నాడు కాబట్టి ఉత్సాహం కొద్ది రాయేసినోడు ఎవడైతే అమాయకుడు ఉన్నాడో వాడు యూత్, 18 ఏళ్ళోడు, 17 ఏళ్ళోడు, 21 ఏళ్ళోడు, వీళ్ళు చక్కగా లైఫ్ ఉన్నటువంటి వాళ్ళు నాశనం చేసుకున్నారు. అలా ఇక ఏంటి, దీంతో ఒక దరిద్రం ఉంటుంది. ఒకసారి ఇట్లాంటి గొడవల్లోకి అయ్యాక వీటి బెయిల్ మీద తీసుకురావాలంటే పార్టీనే దగ్గర ఉండాలి. అప్పుడేమవుతుంది, ఆ తర్వాత పార్టీను నాయకుడు వాళ్ళని తీసుకురావాలి. అప్పటించి ఆ కేసు తేలే వరకు ఆ నాయకుడి దగ్గరనే ఉండాలి. ఆ నాయకుడు చెప్పినట్టేనాలి, వాడు చెప్పిన పనులు చేయాలి, అంటే వాడు ఇంకో 10 నేరాలు చేపిస్తాడు. ఇదే గతంలో జరిగింది, రౌడీల విషయంలో, ఫ్యాక్షనిజం విషయంలో. వీడు ఒక మర్డర్ కేసులో ఒకరిని కాపాడాడంటే ఇంకో మర్డర్ కేసు వాడికి ఫ్రీగా చేసి పెట్టాలా? ఇలాంటి దరిద్రపు స్టేజ్కి వీళ్ళ బ్రతుకులు వెళ్ళేటువంటి పరిస్థితి రాబోతోంది. ఇది జాగ్రత్త పడాల్సిన అవసరం. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇంకో కోణం గురించి కూడా మాట్లాడుకోవాలా అనేది ఏంటి అంటే, ఆయన నిస్వార్థ రాజకీయాలు కోరుకునే వ్యక్తి, అవినీతి వ్యతిరేకంగా పరిపాలన సాగించాలనుకునే వ్యక్తి. ఇప్పటివరకు ఎటువంటి మచ్చ లేదు, మేబీ అధికారంలోకి వస్తే ఉంటుందో లేదనేది సెకండరీ. కానీ కొందరు కావాలని ఆయన ఏమైనా రెచ్చగొడుతున్నారా? మొన్న ఆయన చెప్పు చూపించి ఎరా పోరా చెప్పుతో కొడతా అనే మాటలు మాట్లాడిన తర్వాత ఒక మీడియా కానీ లేదంటే కొంతమంది కానీ ఆయనకి ఇచ్చే రాంగ్ ఫీడ్బ్యాక్ లేదంటే ఆయనకి వెళ్ళే మెసేజ్లో రాంగ్, ఎందుకంటే ఈయన ఎప్పుడు ఇలాగ రెచ్చగొట్టేయాలి, అందరూ కొట్టుకు సావాలని ఈయన అనుకోడు కదా. 2000 పుస్తకాలు చదివిన వ్యక్తి ఎంత మంచి వాతావరణం ఉండాలి రాష్ట్రం అని అనుకుంటారు. కానీ ఎక్కడ జరుగుతుంది లోపం, ఎందుకు ఇన్ని విధ్వంసాలు, ఇంత రెచ్చిపోవడం, ఇంత హడావుడి చేయడం? నిజంగా ఆయన తెలిసే జరుగుతుందా? రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు ఏమైనా ఆయన చుట్టూ ఎక్కువైపోయారా? అంటే వాస్తవంగా స్టార్టింగ్ పాలిటిక్స్ నిర్మాణాత్మక రాజకీయం